ప్రియాది ప్రియమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక దశాబ్దం అయిన సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణలోని ప్రజలతో పాటు వివిధ దేశాలలో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐ ఇలు చేసిన స్ఫూర్తి తాయగ పోరాడినికి ప్రతిరూపం ఆధునిక ప్రపంచ చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది ఇది పూర్తి అహింసాయుధ ఉద్యమం తెలంగాణలోని ప్రతి వ్యక్తి ఒక ఉద్యమ కారుడిగా పోరాటం చేశారు ఈ మహోన్నత పోరాటంలో ఎంతో మంది యువకులు విద్యార్థులు ఆత్మ బలిదానులు చేస్తున్నారు తెలంగాణ అమర వీరులందరికీ పేరు పేరున నా జోహార్లు అమరుల త్యాగాల పునాలుపై ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో గొప్పగా ఎదగాలని స్వరాష్ట్ర పోరాట ఆకాంక్షలు నెరవేరాలని నేను మనపూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది 1969 లో ఉద్యమంలో పాల్గొన్న కొందమంది పోరాడ యోధులను ఈరోజు కలుసుకోవడం వారిని సత్కరించుకోవడం నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను 1969 ఉద్యమంలో 300 మందికి పైక ప్రాణ త్యాగాలు చేయడం తెలంగాణ ఆకాంక్ష ఆనాడే ఎంత బలంగా ఉందో తెలియజేస్తుంది ఇగ తుది దశ ఉద్యమంలో తెలంగాణలోని మొత్తం 84 లక్షల కుటుంబాలు ప్రతి ఒక్క వ్యక్తి విదేశాల్లో ఉన్న ప్రతి తెలంగాణ వ్యక్తి పాల్గొనడం ఒక చారిత్రక అద్భుతం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంతో మమేకమైన ప్రతి వ్యక్తికి ఈరోజు నా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత నేషనల్ హైవేలో ఈ రాష్ట్రంలో రెండింతలు పెరిగాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అనేక అభివృద్ధి సంకేష్మ కార్యక్రమాలు అమలవుతున్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అగ్రికల్చర్ ఇరిగేషన్ తదితర రంగాలలో తెలంగాణ తన ప్రత్యేకతను చాటుతుంది హైదరాబాద్ తనకున్న సహజ సిద్ధమైన అనుకూలతతో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది అంతర్జాతీయ నగరంగా పేరు సంపాదించింది అయితే తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధి అని చూడడం మాత్రమే సరికాదని నా అభిప్రాయం తెలంగాణలోని మారుమూల పల్లెలకు కూడా అభివృద్ధి ఫలాలు అందినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆక్షయం నెరవేరుతుంది అనడంలో సందేహం లేదు కేవలం కొంతమంది అభివృద్ధి కాకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందితేనే నిజమైన అభివృద్ధి అనిపించుకుంటుంది నీలు నీతులు న్యాగమాలు
న్యాయమగాలు మొత్తం కూడా తెలంగాణ ప్రజలకు మాత్రమే చెందాలనేదే ఈ ఉద్యమం యొక్క ప్రధాన ఆకాంక్ష. కానీ కొన్ని ఉన్నత పదవిలో పాటించం లేదు. అది నిజమైన స్ఫూర్తితో జరిగినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆక్షయం సంపూర్ణంగా నెరవేరుతుంది. అంతర్జాతీయంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐలో తెలంగాణ అభివృద్ధిలో మరింత చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిస్తున్నాను. నావతుంగ రాజభవన్ నుండి ఆదివాసీల గిరిజనుల మహిళల ఆర్థిక సామాజిక ఆరోగ్య అభివృద్ధికి నిరంతరం కార్యక్రమాలు చేపడుతున్నాను. తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో విద్యలో నంబర్ వన్ స్థానంలో ఉండడానికి ఛాన్సలర్ కనెక్ట్ అలమ్ని G20 Y20 లాంటి సదస్సుల ద్వారా స్ఫూర్తి నింపడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నేను పిలుపునిస్తున్నాను. మనం ప్రతి ఒక్కరం తెలంగాణ సమగ్ర అభివృద్ధికి, సమతుల్య అభివృద్ధికి, సగల జనుల అభివృద్ధికి, సర్వదోముఖ అభివృద్ధికి ఉద్యమ స్ఫూర్తితో పునరంకితం అవుతాం. ఒక సరికొత్త తెలంగాణ నిర్మాణానికి శ్రీకారం చుడదాం. దేశానికి ఆదర్శవంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించుకుందాం. వచ్చే పోదల్లో తెలంగాణను దేశంలో నంబర్ వన్ రాష్ట్ర తీర్చి తిత్తుకుందాం. జై తెలంగాణ. జై తెలంగాణ అంటే కేవలం ఒక స్లోగన్ మాత్రం లేదు. జై తెలంగాణ అది ఒక ఆత్మ గౌరవ నినాదం. అది ఒక ఆత్మ గౌరవ నినాదం. జై తెలంగాణ అంటే కేవలం ఒక స్లోగన్ మాత్రమే కాదు, అది ఒక ఆత్మ గౌరవ నినాదం. తెలంగాణ అమర వీరులందరికీ మరొకసారి నా జోహార్లు. తెలంగాణ పోరాడ యోధులు అందరికీ నా ఉద్యమ అభినందనలు. తెలంగాణ ప్రజలందరికీ స్వరాష్ట్ర దశాబ్ది వేడుకల అభినందనలు, శుభాకాంక్షలు. మంచిదానికి ఆప్యతలకు, గొప్ప ఆతిథ్యానికి ప్రతిరూపమైన నా తెలంగాణ అక్క చెల్లెలు, అన్న తమ్ములందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు. తమిళనాడు కూతురు, తెలంగాణ సోదరి, నా జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమే. తెలంగాణ ప్రజలకు నాపై ప్రేమ కోసం నేను కట్టుబడి ఉన్నాను. మీ జీవితంలో ప్రగతిలో నా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు నన్ను తెలంగాణకు పంపడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నేను మీతో ఉన్నాను మరియు మీరు నాతో ఉన్నారు. ధన్యవాదాలు.